తెలంగాణకు ద్రోహం చేసి తెలంగాణ పోరాట యోధుల ఉద్యమకారుల అమరవీర ఆకాంక్షల విరుద్ధంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టి ఒక ప్రభుత్వం ఒకవైపు ఉచ్చవాలు చేస్తా ఉన్నది ఏ ప్రభుత్వం అయితే తెలంగాణకు ద్రోహం చేసి తెలంగాణ పోరాట వీరుల యొక్క ఉద్యమకారుల యొక్క అమర వీరుల యొక్క ఆకాంక్షల విరుద్ధంగా ఏ ప్రభుత్వం ఇలా ఉచ్చవాలు నిర్వహిస్తుందో ఆ పార్టీ ఆ ప్రభుత్వం చేసిన ఒక ద్రోహాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలకు వివరించడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అమరుల యాదిలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష సాధన సభ ఈ రోజు జిట్ట బాలకృష్ణ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది ఉదయం టీవీలు చూస్తాం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ్యుడు నవ్వుకుంటారు తెలంగాణ వాళ్ళందరూ కూడా ఇది ఏం సాధించును ఏం బీకెడని చెప్పి అలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు ఇవన్నీ అర్థం కాని పరిస్థితి ఏ ఒక్క వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలా సంతోషంగా లేరు కానీ ఊకదంపుడు ఉపన్యాసంతో ఆచరణ సాధ్యంగాని హామీలతో అనేక విషయాల్లో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఏమో సాధించినా అని చెప్పి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే తెలంగాణ సమాజం అంతా సిగ్గుతో తలదించుకుంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఢిల్లీ దేశ రాజధాని అయిన ఢిల్లీలో శ్రీ అమిత్ షా గారు అభినవ సర్దార్ పటేల్ వంటి అమిత్ షా గారి నేతృత్వంలో ఈ రోజు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించుకుంటుంటే తెలంగాణ వ్యాప్తంగా మాకు ఒక భారతీయ జనతా పార్టీ వచ్చింది కేంద్రంలో అధికారంలో పార్టీ మాకు అండగా వచ్చింది ఉద్యమకారుల ఆకాంక్షలు తీర్చే పార్టీ మాకు అండగా వచ్చిందని చెప్పి ఒక విశ్వాసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాజం లోపల ఇలా కేంద్రంలోని మా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కల్పించిన సందర్భంలో వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున తెలంగాణ ఉద్యమకారుల తరఫున తెలంగాణ సమాజం తరఫున మా హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్న 3 రాష్ట్రాలు ఇచ్చిందన్న భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలు ఇచ్చిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తులు లేచింది ఇంతకుముందు మన అన్న చెప్పిండు విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1996లో తెలంగాణ సస్య శ్యామల యాత్ర చేపట్టిన తర్వాత ఆ రోజే విద్యార్థి పరిషత్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు హేళన చూసారు అరే మీరెక్కడరా తెలంగాణ అంటున్నారని చెప్పి మీరేంద్రా తెలంగాణ అంటున్నారు మీరు పోరగానరా అని చెప్పి విద్యార్థి పరిషత్ అవమానపరిచారు ఇక్కడ ఒక గొప్ప విషయం సుధాకర్ సుధాకర్ ఒక్కసారి అన్న విద్యార్థి పరిషత్లో పూర్తి సమయ కార్యకర్తలు ఉంటారు వాళ్ళు ఆంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ వాళ్ళు కావచ్చు బెంగాల్ వాళ్ళు కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు కానీ ఏ రాష్ట్రం నుంచి ఫుల్ టైమ్ అరసినా కూడా విద్యార్థి పరిషత్ ఒక నిర్ణయం తీసుకున్నది విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేయాల్సిందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మనం ఉద్యమించాల్సిందే అరే నక్సల్ ఎట్లా నెలకొని నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం త్యాగం చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు అనేటువంటి ఏకైక లక్ష్యంతో తెగించి కొట్లాడదాం మనం కాసేపు జెండా పెట్టి భారత్ మాతాకి జై అంటూ జై తెలంగాణ అంటూ ఉద్యమం చేద్దామని చెప్పి విద్యార్థి పరిషత్ ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఇక్కడ మా సుధాకర్ గారు ఉన్నారు ఆయన రాయలసీమకు సంబంధించిన కార్యకర్త కరీంనగర్లో పూర్తి సమయ కార్యకర్త కరీంనగర్ విద్యార్థి పరిషత్ నేనే ఆశ్చర్యపోయిన చాలా మంది జేసీ నాయకులు ఆశ్చర్యపోయినారే సుధాకర్ జీ నువ్వు అనంతపూర్ సంబంధించిన కార్యకర్త నువ్వు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మాకంటే ఎక్కువ ఉద్యమం చేస్తున్నావు ఇలా మాకంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమ ద్రోహుల ఇళ్ల మీద దాడి చేస్తున్నావు తెలంగాణ ఉద్యమ ద్రోహులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నావు ఇవాళ నిజమైన విద్యార్థి పరిషత్ ఒక సిస్టమేటిక్ కార్యక్రమం సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు విద్యార్థి పరిషత్ తెలంగాణ ఉద్యమం చేస్తేనే ఈరోజు ఆ ఉద్యమానికి ఇంత ఉద్దుతి వచ్చిందన్న విషయానికి ఒకసారి సుధాకర్ జీ వీరే సుధాకర్ జీ అన్న మీరు నమ్మని కరీంనగర్లో భారతీయ జనతా పార్టీకి పట్టణ అధ్యక్షుడిగా ఉన్నా ఏ రోజైనా పోలీసులు నాకు ఫోన్ చేసేవాళ్ళు ఫస్ట్ సుధాకర్ జీని అరెస్ట్ చేయని చెప్పి ఈయన అరెస్ట్ చేయాలే ఈయన ఆంధ్ర నుంచి వచ్చిండు ఆయన తెలంగాణ ఉద్యమం చేస్తుండు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్ల మీద కోడిగుడ్లు వేసారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కాన్వాయిలు అడ్డుకున్నారు మంత్రులు అడ్డుకున్నారు ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు
ఒక దశలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి భావించినంటే ఆ రోజు కరీంనగర్ లో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మా సుధాకర్ గారి నేతృత్వంలో చేసిన యుద్ధం అనే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడే ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు చెప్పారు ఇంత మందారి సత్యనారాయణ గారు వారు చెప్పారు వారు చాలా అనుభవజ్ఞులు అనేక పాటలతోని వారి మాటలతోని తెలంగాణ సమాజంలో స్ఫూర్తినిపినటువంటి నాలాంటి అనేక మంది కార్యకర్తలపై జోష్ నింపినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు బందారు సత్యనారాయణ రెడ్డి గారు ఇవాళ జనసంఘం నుంచి చిన్న రాష్ట్రాలు ఏర్పడేయాలి పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి జనసంఘం నుంచి ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అయినప్పుడు కూడా సరే కొన్ని కొన్ని జాతీయ పార్టీ కాబట్టి అరు 370 ఆర్టికల్ అయోధ్య ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నిర్లక్ష్యం చేయలే అన్ని కలిపి ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మాకు మేనేజ్మెంట్ తెలియదన్న భారతీయ జనతా పార్టీకి మీడియాను మేనేజ్ చేయాలి ఇంకోని కేసీఆర్లకి ఇంకోని మేనేజ్ చేయాలి మాకు ఆలోచన లేదు మాకు కావాల్సింది అనుకున్న లక్ష్యం దేనికైనా తెగించి కొట్టడం లక్ష్యం మాత్రమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు తెగించి కొట్టడే త్యాగాలు కూడా సిద్ధం కావద్దు దేనికైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే ముఖ్య పనిగా చేయాలని చెప్పి విద్యార్థి పరిషత్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ యువమోర్చా కానీ అనేక ఉద్యమాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు విద్యాసాగర్ రావు గారు కానీ శ్రీ ప్రొఫెసర్ శేషగిరిరావు గారు తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద అనేక బుక్స్ రాసి నిజమైన చరిత్రను ఇవాళ తెలంగాణ సమాజానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి మా ప్రొఫెసర్ శేషగిరిరావు గారు కిషన్ రెడ్డి గారు పోరు యాత్ర చేసిన ఢిల్లీలో లాఠీ దెబ్బలు తిన్నాం మేమే కాళ్ళు చేతులు ఉరిగినాయి ఇలా లక్ష్మణ్ గారు 17th సెప్టెంబర్ను 81st లో అధికారికంగా నిర్వహించాల్సిందే నిర్వహించి తీరాల్సిందని చెప్పి ఎవరైతే అమరుల స్తూపాలు ఉన్నాయో అమరుల స్మరణలు ఉన్నాయో ఆ స్మారక కేంద్రాన్ని తిరిగి 17th సెప్టెంబర్ నిర్వహించాలని చెప్పి ఆ రోజు విద్యాసాగర్ గారు ప్రారంభించిన తర్వాత దానికి అనుగుణంగా డాక్టర్ లక్ష్మణ్ గారు యాత్ర చేశారు ఈరోజు 17th సెప్టెంబర్ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు ఏ కాంగ్రెస్ పార్టీ చోటలారా దద్దమ్మలారా బయటికి రండి మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకొనియరా మీరు కాబట్టి వెంటనే బయటికి రండి మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడతా మేమే బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణం నిర్వహించుకోవటం అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దొంగ వేషాలు వేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇలా తెరమరు చేసిండో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ విమోచనం దొరికితే గతంలో ఉన్నటువంటి ఉద్యమకారుల చరిత్ర ఇలా ఈ తరానికి తెలుస్తుంది కాబట్టి ఇవాళ అనేక సంవత్సరాలు దాదాపు 10-15 సంవత్సరాలు ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కలెక్టరేట్ల మీద ప్రభుత్వ భవనాల మీద జాతీయ జెండా ఎగిరేసి తీర్థం అని చెప్పి టైం చెప్పి డేట్ చెప్పి అనేక ప్రభుత్వ భవనాల మీద జాతీయ జెండా ఎగిరేసే క్రమంలో అనేక మంది కార్యకర్తలు పోలీసుల లాఠీ చార్జ్లో కాళ్ళు చేతులు విరగొట్టుకొని నలుగులు విరగొట్టుకొని హెడ్ ఇంజురీసై అనేక మంది ఆసుపత్రి పాలైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా మెట్పల్లి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి గారు మన మధ్య లేరు వాళ్ళ వారు చేయి విరిగింది కరీంనగర్లో రామకృష్ణ రెడ్డి గారు చేయి విరిగింది ధర్మారావు గారి యొక్క లాఠీ దెబ్బల్లో ఢిల్లీ లాఠీ దెబ్బ ధర్మారావు సోద పడిపోయారు అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన తర్వాత అందుకే ఈ పోరాటం పడ్డమని చూసే ఇలా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపింది తర్వాత జేసీగా ఏర్పడి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా మన ముందు కూర్చున్నటువంటి అనేక మంది మహానుభావులు పోరాట వీరులందరూ కూడా మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ఉద్యమం చేస్తున్న తరంలో ఒక కేసీఆర్ కాదన్న కేసీఆర్ ఏం చేయలే ఎంపికలే వాళ్ళ ఆ ఉద్యమ స్ఫూర్తిని చూసిన తర్వాత నేనే అనేక సందర్భాలు ఉద్యమంలో పాల్గొన్నాను నేను కూడా కానీ పేరు లేకపోవచ్చు పేపర్లో ఫోటోలు రాకపోవచ్చు కానీ నాకు తృప్తి ఎస్ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన తృప్తి నాకుంటుంది తప్ప కేసీఆర్కి పబ్లిసిటీ ఇచ్చుకునేటువంటి ఆలోచన నాకు లేదు అటువంటి ఆలోచన రాలేదు కూడా కొంతమంది అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నాకు బండి సంజయ్ కరాన్ని ఫోటోలు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు చూపడుతున్న ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో చూపడుతున్నాం కేసీఆర్కి దొంగ దీక్షలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు కేసీఆర్కి జ్యూసులు తాగి మందు తాగి పండే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఢిల్లీలో దీక్ష చేస్తే వెనుక ప్రైవేట్
టెంపరీ టాయిలెట్లకు పోయి టెంపరీ ఏర్పడిన టాయిలెట్లకు పోయి పెగ్గులు దాగే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. 48 గంటల దీక్ష చేయని వ్యక్తి, రైతుల కోసం గంట దీక్ష చేసే చాతగాని వ్యక్తి ఇవాళ తెలంగాణ ఉద్యమకారుడు. నేనే తెలంగాణను సాధించిన, నేనే పోరాటం చేస్తానని చెప్పి చెప్పుకోవడానికి నిజంగా సిగ్గు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తుంటే తెలంగాణ సమాజం నిజమైన ఉద్యమకారులు, తెలంగాణ పోరాట యోధులు ఇలా సిగ్గుతో తలదించుకుంటున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి.